ఈ యువగళం పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయకులకి గజ 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 వణుకుతున్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు, పరదాలు కట్టుకుని ప్యాలెస్ పిల్లిలాగా దాక్కుని వెళ్ళే పరిస్థితి. అదే మంది ప్రజా ఆదరణ, ప్రజల బలం, దమ్ము ధైర్యంతో ఈరోజు మనం పాదయాత్ర చేయగలుగుతున్నాం. నా మైక్ లైట్ వెహికలే సీజ్ చేశారు, ఎందుకే మీకు అంత భయము? ఎందుకే మీకు అంత భయము? జగన్ రెడ్డి నువ్వు ఎన్ని పనులు సీజ్ చేస్తావు చేసుకోపో, నా పైన ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో, కానీ మా కార్యకర్తలకి జోలు వస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. బంగారుపాలెంలో ఏం జరిగింది? మనం ఏం తప్పు చేయకపోయినా మన కుర్రోళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? అందుకే కోర్టు చెప్పింది ఏం తప్పు చేశారు వీళ్ళని ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చింది. అందుకే చెప్తున్నా పోలీస్ సోదరులు కూడా, ఎందుకయ్యా మీరు చట్టాలు ఉల్లంఘించి మా పైన దొంగ కేసులు పెడతారు? రేపు అన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఏ అధికారులు అయితే చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖ వాళ్ళు కూడా చెప్తున్నా. అయ్యా జగన్ రెడ్డి, 20-24 తర్వాత నువ్వు ఇంటి నుంచి బయటికి ఎట్లా అడుగు పెడతావో నేను చూస్తా. అసలు నీకు భయం? పరిచయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 2014లో లోటు బడ్జెట్తో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా బండిగా తీసుకెళ్లారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన యువతి యువకులకి 5 సంవత్సరాలు 40,000 పరిశ్రమలు తీసుకొచ్చారు. దీని ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇంకా మా తెలుగింటి ఆడపడుచుల కోసం పసుపు కుంకుమ తీసుకొచ్చి 20,000 కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు పెట్టారు. ఇంకో పక్కన మా అవ్వ తాతలకి చాలి చాలన 200 రూపాయల పెన్షన్, 2,000 రూపాయలు కూడా చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఇంకా రైతన్న కావాల్సిన రుణమాఫీ, డ్రిప్ ఇరిగేషన్, గిట్టుబాటు ధర, ఇవన్నీ కూడా అందజేశాం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎప్పుడు లేని విధంగా 43% ఫిట్మెంట్ కూడా ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వేసిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీది. బాబు అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే జైల్, అవునా కాదా? బాబు అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే జైల్. అసలు అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రానికే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్, రాయలసీమకి కియా మోటార్స్, టీసీఎల్, హీరో, అపోలో టైర్స్, జోహో, ఫాక్స్కాన్, సెల్కాన్, డిక్సన్ ఇలాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి 2 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు కూడా కల్పించాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి
మూడు సంవత్సరాలు ఎనిమిది నెలగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి. అసలు జగన్ మోసానికే మానవ రూపం. అందుకే జగన్కి ముద్దుగా జగన్ మోసపు రెడ్డి అని నేను పేరు పెట్టిన. యువకులకి ప్రతి ఏడా డిఎస్సి ఇస్తాడు, జనవరి 1కి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాడు, 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. కానీ యువతని చీట్ చేసి చేసిన వ్యక్తి ఈ జగన్ మోసపు రెడ్డి. ఇంకా ప్రత్యేక హోదాని సొంత కేసుల కోసం తాకట్టు పెట్టి యువతని చీట్ చేసిన వ్యక్తి ఈ జగన్ మోసపు రెడ్డి. ఇంకా కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏం చెప్పాలా? గోవిందా గోవిందా. ఆ కడప ఉక్కు తీసుకొస్తారని కడపలో ఉన్న యువతని కూడా చీట్ చేసిన వ్యక్తి ఈ జగన్ మోసపు రెడ్డి. ఇంకా 45 సంవత్సరాల వయసు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మహిళలకి పెన్షన్ ఇస్తానని చెప్పి చీట్ చేసిన వ్యక్తి ఈ జగన్ మోసపు రెడ్డి. ఇంకా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి అమ్మ ఒడి ఇస్తానని చెప్పి మహిళల్ని చీట్ చేసిన వ్యక్తి ఈ జగన్ మోసపు రెడ్డి. ఇంకా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మన ఓట్లు అడుగుతారని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా మద్యం పారించి, అది కూడా కల్తీ మద్యం పారించి మహిళల్ని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్ మోసపు రెడ్డి. అమ్మా మద్యపాన నిషేధం అన్నాడు, ఈరోజు మద్యం తయారీ చేసేది జగన్ బినామీలు. ఏకంగా మద్యం తయారీయే కాదు కదా, ఆ బాటిల్ని కూడా నింపేది ఈ జగన్ బినామీలు, లేబుల్ అంటించేది జగన్ బినామీలు. జగన్ బినామీల బండిల్లోనే ఆ మద్యం తీసుకొచ్చి మనకి ఇస్తారు. షాపులు నడిపించేది జగన్ బినామీలు. ఏకంగా రాత్రి అవుతే బ్లాక్ మార్కెటింగ్ కూడా చేసేది ఈ జగన్ బినామీలు. ఇంకా మద్యపాన నిషేధం జరుగుతుందా తల్లి? జరుగుతుందా? నాకు ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పినాడు, అయా కల్తీ మద్యం 3 నెలలు తాగిన తర్వాత నాకు డయాలసిస్ వచ్చే పరిస్థితి, ఒకసారి ఇది టెస్ట్ చేయండి అని చెప్పాడు. అప్పుడు పంపించా ల్యాబ్కి, అక్కడ తేల్చి చెప్పేశారు నాకు, పురుగు మందు పంట పొలాల్లో పనిచేస్తుందో లేదో తెలియదు కానీ ఈ భూమ్ భూమ్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ కానీ కొడితే పురుగులు చనిపోతాయని చెప్పారు. తల్లి మీ తాలిబొట్టులతో చలగాట మాడుతున్నాడు ఈ జగన్ మోసపు రెడ్డి. ఇంకా ఎన్నికల ముందల చెప్పినాడు అన్నీ పెంచుతూ పోతానని. అందరు అనుకున్నారు అబ్బా పండుగలు ఇచ్చే కానుకలు పెంచుతాడేమో, పెన్షన్ పెంచుతాడేమో, చంద్రన్న బీమా పెంచుతాడేమో, అందరం కలలు కనేవు. కానీ పెంచాడండోయ్ పెట్రోల్ ధరలు, పెంచాడండోయ్ డీజిల్ ధరలు, పెంచాడండోయ్ కరెంటు ఛార్జీలు, పెంచాడండోయ్ చెత్త పైన వేసే పన్ను, పెంచాడండోయ్ ఇంటిపైన వేసే పన్ను. ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని ధరలు పెంచుతూ పోతున్నాడు. తొందరలో తల్లి మనం పీల్చే గాలిపైన కూడా పన్ను అయిపోతున్నాడు. వాలంటీర్లు వస్తారు ఇంటికి, ఒక మెషిన్ తీసుకొస్తారు, ఊదమంటారు, ఉఫ్ అని గట్టిగా ఊతే అమ్మో ఇంత గాలి పీల్చుతున్నావు తల్లి, ఇదిగో దాని కూడా మేము పన్నేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు ఈ జగన్ మోహన్ రెడ్డి. వాస్తవంగా
జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి పట్టిన శని